ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు కొన్ని కుటుంబాలే తరతరాలుగా వస్తున్నాయి. తాతల కాలం నుంచి ఇప్పటి వరకు వారి వారసులే ఏ ఎన్నికలు జరిగినా పోటీ పడుతున్నారు. కొందరు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండగా మరికొందరు అధికారం ఎటువైపు ఉంటే ఆ వైపు వెళ్లిపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలుపొంది టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొంది మరోసారి టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. 2024 ఎన్నికలకు తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అభినయ్ ఇప్పటికే తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చారు. వైసీపీ పార్టీలో చేరి 2014-2019 ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుడా చైర్మన్ తో పాటు ప్రభుత్వ విప్ గా టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పనిచేశారు. ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎంపీగా గెలిచి కూడా చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ద్వారా ప్రతి గడపకు రావడం జరిగింది. ఎక్కడొచ్చినా ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ ఈరోజు చూస్తూ ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయిపోయాడనే భావన ఈరోజు పాడిపాటి నుంచి కనిపిస్తా గర్వంగా తెలియజేస్తున్నా. తప్పకుండా ఒకటే చెప్తున్నాను, జగనన్న చేసిన మంచి పనులు, ఇంటింటికి ఇచ్చిన సంక్షేమ పథకాలు మా అందరికీ శ్రీరామ రక్షగా గెలిపిస్తాయని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మా కుటుంబం 5 ప్రతి పంచాయతీని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా కరోనా వచ్చినా, ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, పండుగ వచ్చినా మా కుటుంబ సభ్యుల్లాగా ప్రజలను చూసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ ఆశీర్వాదంతో మరింత కష్టపడి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకునేలాగా నేను కూడా కష్టపడతానని ప్రజలకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ తప్పకుండా ప్రజల కోసం కష్టపడతానని మరోసారి తెలియజేస్తున్నా. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన తాత బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 5 ఎమ్మెల్యేగా, 3 మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై మరోసారి తన ఆధిపత్యం కోసం కృషి చేస్తున్నారు. నగరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలిభాను ప్రకాష్ తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి 6 ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు మంత్రిగా 3 ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన కుమారుడు గాలిభాను తన సత్తా చాటాలని చూస్తున్నారు.
కుప్పం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మరణానంతరం ఆయన కుమారుడు కృష్ణరాఘవ జయేంద్ర భరత్ 2021లో ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కె నారాయణస్వామి 2004లో 2014లో 2019లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కుమార్తె కృపాలక్ష్మిని ఈ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేస్తోంది. ఇన్ని రోజులు మీకందరికి మేము మౌనంగా ఉంటే మేము అసత్యంలోనో లేదా మా వల్ల చేత కాదని మీరు అనుకోకండి. మీరంత సంస్కారం లేని వాళ్ళు ఎవరు లేరు. సంస్కారం ఉండే వాళ్ళు ఎలా ఉంటారో మా నాన్నని నన్ను చూసి నేర్చుకోండి. ఇంకైనా నేను ఒక్కటే చెప్తున్నా, ఎవరే అవినీతి పరుడు, మా నాన్న నీతి నిజాయితీకి నిదర్శనము, మా నాన్న కష్టానికి నిదర్శనము, మా నాన్న పేద ప్రజలు గుండెల్లో ఉన్నారు. ఈ రోజు పలాని కళ్ళతో నారాయణ స్వామి కూతురు అంటే మా అన్న కూతురు అని వెళ్ళిన చోటంతా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు నన్ను ఏమన్నా మాట్లాడాలన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ముళ్ళు నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. వాళ్ళు వాళ్ళ ఓటు రూపంలో నీకు బుద్ధి చెప్తారు. ఎవరెవరిని చెత్త బుట్టలో వేస్తారో, ఎవరెవరికి హారతులు ఇస్తారో, ఎవరెవరిని దీవిస్తారో. టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి. ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా 4 సార్లు గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, తండ్రి మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, తల్లి సరోజమ్మ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గత 2 ఎన్నికల్లో ఓటమి పాలై టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సత్యవేడు, చిత్తూరు, పుంగనూరు, పూతలపట్టు, మదనపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సొంతంగా ఎలాంటి కుటుంబ రాజకీయ నేపథ్యం లేకుండా ఎన్నికల్లో నిలిచారు. ఇలా అత్యధిక మంది వారసత్వంగానే రాజకీయాల్లోకి వస్తున్నారు. కింది నుంచి ఎదుగుతున్న వారికి రాజకీయ పార్టీలో పెద్దగా అవకాశాలు లభించడం లేదు. భానుప్రకాష్ రెడ్డి, కిరణ్ రాయల్ వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నా నిరాశ ఎదురవుతోంది.
కొన్ని కుటుంబాలే తరతరాలుగా వస్తున్నాయి. తాతల కాలం నుంచి ఇప్పటి వరకు వారి వారసులే ఎన్నికలు జరిగినా పోటీ పడుతున్నారు. కొందరు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండగా మరికొందరు అధికారం ఎటువైపు ఉంటే ఆ వైపు వెళ్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలుపొంది టీటీడీ చైర్మన్గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొంది మరోసారి టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్నారు. 2024 ఎన్నికలకు తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అభినయ్ ఇప్పటికే తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ స్థాయి నుంచి వచ్చారు. వైసీపీ పార్టీలో చేరి 2014-2019 ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుడా చైర్మన్తో పాటు ప్రభుత్వ విప్గా టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పనిచేశారు. ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎంపీగా గెలిచి కూడా చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బుజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన తాత బుజ్జల గంగసుబ్బరామిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తండ్రి బుజ్జల గోపాలకృష్ణారెడ్డి 5 ఎమ్మెల్యేగా, 3 మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై మరోసారి తన ఆధిపత్యం కోసం కృషి చేస్తున్నారు. నగరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి భానుప్రకాష్ తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి 6 ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు మంత్రిగా 3 ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన కుమారుడు గాలి భాను తన సత్తా చాటాలని చూస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మరణానంతరం ఆయన కుమారుడు కృష్ణరాఘవ జయేంద్ర భరత్ 2021 ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఈ తిరుపతిలో వారసత్వ రాజకీయాల గురించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఉన్నారు. సుధీర్ రెడ్డి, ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి దీంట్లో ఇటు తిరుపతి జిల్లా కావచ్చు తీసుకున్నట్టయితే, అలాగే చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి చంద్రగిరి కావచ్చు, 2 నియోజకవర్గాల్లో ఇటు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి సంబంధించిన నియోజకవర్గాలలో వారసత్వం అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనైనటువంటి అభినయ్ రెడ్డి ప్రస్తుతము ఎన్నికల పేరులో ఉన్నాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. అలాగే ఇంకా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే తన తనయుడు అయినటువంటి మోహిత్ రెడ్డి బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే, అయితే గతంలో నుంచి ఈ యొక్క రాజకీయంలో కొనసాగించాలా, తమ తనయుడిని వారసత్వం ఈ యొక్క రాజకీయ పరంగా కొనసాగించాల నేపథ్యంలో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా ప్రజల్లోకి ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గత ఈ యొక్క 6 చూసినటువంటి పరిస్థితి అయితే, ఈ నేపథ్యంలో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ తనయుడైనటువంటి మోహిత్ రెడ్డికి తిరుపతి తులా చైర్మన్ కూడా పదవి కట్టబెట్టడము, అలాగే ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడైనటువంటి అభినయ్ రెడ్డికి డిప్యూటీ మేయర్ గా తిరుపతి మున్సిపల్ సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గా ఇవ్వడం, అనంతరం ఇద్దరికి కూడా మొదట ఏదైతే జాబితా రిలీజ్ చేశారో ఈ యొక్క బరిలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి జాబితాలు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మొదటి విడతలోనే జాబితా రిలీజ్ కాకముందుగానే పేర్లు రావడము, ఇద్దరి పేర్లు ఒకసారిగా రావడం అనేది జనాన చెప్పుకోవచ్చు. అంటే చంద్రగిరి నుంచి బోర్పుడిలో ఉన్నటువంటి మోహిత్ రెడ్డి, అలాగే తిరుపతి నుంచి తీసుకున్నట్టయితే అభినయ్ రెడ్డి, ఇద్దరు పేర్లు కూడా మొదటి జాబితా ముందుగానే ఇద్దరు పేరు ఖరారు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తండ్రులు చేసినటువంటి సేవలు కావచ్చు, అలాగే అభివృద్ధి పనులు కావచ్చు, వీటిని చెప్పుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కోణమైతే ఉంది. అలాగే ప్రస్తుతం ఎవరైతే బరిలో ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పటికే తుడా చైర్మన్ గా ఉన్నారు. తుడా చైర్మన్ అంటే దాదాపు తిరుపతి ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పరిధి కూడా ఇటు తిరుపతి, చంద్రగిరి,
నగరి ఈ యొక్క నియోజకవర్గాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి తురాకు సంబంధించినటువంటి ఫలితం చెప్పుకోవచ్చు. దీనికి చైర్మన్ గా కొనసాగుతున్నారు. అంటే అతను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్, రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎన్నికల్లో చెప్పుకున్నటువంటి దిశగా ముందుకెళ్తున్నాడు. ఇక తిరుపతి తీసుకున్నట్టయితే అభినయ్ రెడ్డి అతని డిప్యూటీ మేయర్ గా వచ్చిన తర్వాత ఎన్నో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ లన్నీ కొనసాగించి తిరుపతి గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ, తిరుపతి చిన్న తాతయ్య గుంట గంగమ్మ అని జాతరగా ఈరోజు ఒక రాష్ట్ర జాతరగా చెప్పుకునే విధంగా దీన్ని పేరు తెచ్చేటువంటి ఘనత కూడా సిద్ధించారని, అలాగే ఇవన్నీ ముందుకు పెట్టుకుని ఇద్దరు కూడా యువకులు యువ నాయకులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి. We'll be right back.